హై అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలు మీకోసం మహీంద్రాలో 5.5 డిఏబండి అనమాట, సెకండ్ హ్యాండ్ అయితే అమ్ముతున్నారు. చాలామంది అయితే అడుగుతున్నారన్నమాట, అన్న నాకు తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్ అంటే చూడు, నాకు 2010, 2015, 2012 మోడల్ ఇట్లా అయినా సరే పర్వాలేదు, 10 నుంచి 15 మధ్యలో ఏమైనా మహీంద్రాలో 5.5 బండ్లు ఏమైనా తక్కువలో ఉంటే చూడన్న అని అయితే అడుగుతున్నారన్నమాట. ఆల్రెడీ ఈ యొక్క వెహికల్ గురించి వీడియో అయితే చేశాను, కానీ అప్పుడు కొద్దిగా ప్రైజ్ ఎక్కువ చెప్పారు, టాటరు కొద్దిగా సేల్ కాలేదు, అందుకే కొద్దిగా ప్రైస్ తగ్గించి అలాగే మీ ముందుకు తీసుకొచ్చాను అన్నమాట. ఇప్పుడైతే వాండర్ తగ్గించి అమ్ముతున్నారు. ఒకవేళ మీకు ఈ యొక్క ప్రైజ్కి కూడా ఓకే అనుకుంటే వెళ్ళి మాట్లాడుకోండి, ఎందుకంటే ఇంత తక్కువ ప్రైజ్కి వెహికల్ అయితే రాదనమాట. కానీ వాండర్ అనేది లాస్ట్కి అయినా సరే పర్వాలేదు అనేది, అంటే వెహికల్ ఇంకొక వెహికల్ తీసుకోవాలి అనే ఆలోచనతో ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేస్తున్నారు. కొద్దిగా ఇబ్బంది కూడా అయితే ఉందని అయితే చెప్తున్నారు, కాబట్టి ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళండి. ఇంతకుముందు ఉన్న ప్రైజ్ కన్నా కొంత అమౌంట్ తగ్గించి మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి, టైం పాస్ కోసం అయితే చేయొద్దు. ఎందుకు అమ్ముతున్నారు ఏంది అనేది మీరైతే వీడియో మొత్తం చూస్తే క్లియర్గా డీటెయిల్స్గా అనేది తెలిసింది అనమాట. ఓకేనా? అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్మేట్ చేర్చండి. ఈరోజు మీ ముందుకి మహీంద్రాలో 5.5 డిఏ బండి అనమాట, మా 2012 మోడల్ వెహికల్ ఇది వచ్చేసి 2012లో అయితే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు వెనకమూల బండి అనమాట. ఇది వచ్చేసి హెచ్పి చూసుకుంటే 45 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది, 45 హెచ్పి అనమాట. ఒకసారి వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి, మీరు టెస్ట్ డ్రైవింగ్ చేసుకుంటే వెహికల్ యొక్క కండిషనే మీకే తెలిసిద్ది అనమాట. అందుకని నేను చెప్పేది ఒకటే, ఏ వెహికల్ కొనాలనుకున్నా, ఏ వెహికల్ చూడాలనుకున్నా సరే వెహికల్ దగ్గరికి వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి వెహికల్ అనేది ఇంజిన్ స్టార్ట్ చేసుకొని అలాగే టెస్ట్ డ్రైవింగ్ చేసుకోవడం కానీ ఇట్లా మీరు అన్నీ క్లియర్గా చెక్ చేసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. అందుకనే మీరు ఏ లొకేషన్ అయినా సరే, ఏ వెహికల్ అయినా సరే దగ్గరికి వెళ్ళినప్పుడు వెహికల్ అనేది చెక్ చేసుకోండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2,40,000 అయితే చెప్తున్నారు. ఇంతకుముందు కొద్దిగా ప్రైజ్ ఎక్కువైతే చెప్పారనమాట, కానీ తగ్గియడం జరిగింది, మీ ముందుకి తీసుకురావడం జరిగింది అనమాట. ఎవరైనా ఈ యొక్క 2,40,000 కన్నా తక్కువలో కానీ 2,40,000 కానీ మీరు వెహికల్ తీసుకోవాలని చూస్తున్నా సరే ఖచ్చితంగా అయితే వెళ్ళి చూడండి, ఎందుకంటే ఇంత మంచి వెహికల్ అనేది మీ ముందుకి చాలా రేర్గా అయితే వస్తుంటాయి అనమాట. వచ్చే వెహికల్ కూడా మీరైతే చూసి తీసుకోండి, ఎందుకంటే చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ యొక్క వెహికల్ ఇంకా కొద్దిగా తగ్గడం జరిగింది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే వెంటనే వెళ్ళి వెహికల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి మీరే ఆలోచించి వెహికల్ నచ్చితే తెచ్చుకోండి, అలాగే వెహికల్ కూడా టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి, మీకు ఒక మెకానిక్ చూపించుకోండి, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా క్లియర్గా చూసుకున్న తర్వాతనే వెహికల్ నచ్చితేనే తీసుకోండి. ఇది బలవంతమేం కాదు, 2,40,000 అంటే మీకు చాలా అంటే చాలా తగ్గడం జరిగింది అనమాట. వాంటే ఇంతకుముందు ఉన్న ప్రైజ్ కన్నా ఇప్పుడైతే చాలా తగ్గించి సేల్ చేస్తున్నారు. చాలా అతనికి రూపాయి కూడా లాభం లేని పని అనమాట, అంటే అంత కొద్దిగా నష్టంలో అమ్ముతున్నారు. కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చూసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోండి. కొద్దిగా అమౌంట్ కూడా అర్జెంట్ అని కూడా అయితే చెప్పడం జరిగింది కాబట్టి మీ ముందుకి తీసుకొచ్చున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసుకోండి. ఓకేనా? వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సరాపేట మండలం పక్కన విలేజ్లో అవుతుంది, కానీ నర్సరాపేటకి మండలం ఆ యొక్క విలేజ్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. కాబట్టి నర్సరాపేట సిటీలో ఉన్న, నర్సరాపేట విలేజ్లో ఉన్న, నర్సరాపేట మండలంలో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడి వెళ్ళి చెక్ చేసుకోండి, వెహికల్ నచ్చితే తీసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ నర్సరాపేటలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియో చెప్పాలనుకుంటుంది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వెహికల్స్ కోసం